లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత మండలి సభ్యుడు గీతం విద్యా సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహానికి ఆత్మీయులు పార్టీ నేతలు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. సిరిపురంలోని మూర్తి నివాసంలో మధ్యాహ్నం 2 గంటల వరకు పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం టీడీపీ కార్యాలయం తరలించి అక్కడి నుంచి గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఋషికొండ స్మృతి వనంలో అంత్యక్రియలు జరపనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ్యులుగా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి ఎన్నో సమస్యల్ని కలిసికట్టుగా అక్కడ ఢిల్లీ స్థాయిలో రిప్రజెంట్ చేశారు. ఆ అనుబంధాన్ని మా వరకు కూడా కొనసాగించాలనే ఆలోచనతో మాకు ఏజ్ డిఫరెన్స్ ఎంత ఎక్కువ ఉన్నా సరే చాలా ఈజీగా అందరితో కూడా కలిసికట్టుగా ఉండేవారు. నా వయసు ఇది ఆయన వయసు ఇది అనే మాటలు లేకుండా కొత్త రక్తాన్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో యువకులతో కూడా ఎంతో ముచ్చటగా మాట్లాడుతూ ఆ పరిచయాలని ఆ మెమరీస్ని ఆయన తాలూకా రాజకీయ ఎదుగుదలని ఆ కథలన్నీ కూడా మాతో పంచుకోవడం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి విషయం. అదే రకంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ భవనాన్ని కూడా మేము ఏర్పరచుకోవాలనంటే దానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మూర్తి గారే. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అటువంటి భవనం లేదు. అంటే ఒక పని పట్టుకున్నారనంటే ఎంత పట్టుదలతో ఆయన చేస్తారన్న దానికి ఇవన్నీ కూడా చిరస్మరణీయమైనటువంటి గుర్తులు. మూర్తి గారు ఎప్పుడు కూడా ఈ విశాఖపట్నం నగరంలో ప్రజల గుండెల్లో ఉండిపోతారనడానికి ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు వరకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వాటి ద్వారా మూర్తి గారిని మేము కొనసాగిస్తాం. ఆయన ఆశయాలు నిరంతరం కూడా ఈ విశాఖపట్నం అనే కాదు తెలుగు ప్రజలందరిలో కూడా కొనసాగించడానికి మా వంతు మేము కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రగాఢంగా మేము కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తాం. చాలా దురదృష్టకరం. పెద్దలు గౌరవనీయులు మా గురువు గారు అయినటువంటి ఎంవీఎస్ మూర్తి గారు యాక్సిడెంట్లో పోయిన వార్త ఏంటంటే మా అందరికి కూడా ఒక పెద్ద దిక్కు పోయిందని చెప్పి భావన మా అందరికి ఉంది. ఇంకేదైతే మా కుటుంబంలో సభ్యులు పోతే ఎంత ఫీల్ అవుతామో అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యే పరిస్థితి మాకు. ఇంకేతంటే 82 నుంచి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మూర్తి గారు వారితో ఫాలో అయ్యి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం నడిపించడం కోసం అతను చేసిన కృషి మా అందరికీ తెలుసు. ఎన్టీ రామారావు గారు అంటే మూర్తి గారి ప్రాణం. తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టపడే వ్యక్తి. అతని నాయకత్వంలో జిల్లాలో అనేక మాట్లాడి నాయక కురవాళ్ళందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ రోజుల్లో రామారావు గారికి పరిచయం చేసి మాకు రాజకీయ భవిష్యత్తు పెట్టిన వాళ్ళు మూర్తి గారు ఒకరు. మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి గంట ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. టీడీపీ నేతలను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూర్తి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తారని గంట వెల్లడించారు. ఆయన అంతిమ యాత్రలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొంటారన్నారు. మూర్తి భౌతిక కాయానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు నివాళులర్పించారు. మూర్తి మరణంతో తాము పెద్ద దిక్కును కోల్పోయామని, ఆయన భౌతికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు మంత్రి అయ్యన్న పాత్రుడు.